அதனால ராணக விடுதலால் பார்ட்டி ரீஜனல் பார்ட்டி பெட்டாலని మళ్ళీ ఎట్లా ఎట్లా కలిసిందంటే నాన్నగారు రీజనల్ పార్టీ పెట్టాలని ఇస్తారు ఫ్యామిలీ సరే 72 75లో మొత్తం ఆంధ్ర అంతా తిరిగేది ఓ ఫ్యామిలీ వేసుకుని ఇది చేయాలి మనం ఇది కొత్త రీజనల్ పార్టీ పెట్టాలి గౌతులచ్చన్న గారు జూపుడెజ్జన్న గారు మొత్తం ఆల్ ఓవర్ పెద్ద పెద్ద మహానుభావులతోటి తిరిగి చర్చిస్తే ఆ తర్వాత చర్చించిన తర్వాత రామోజీరావు గారి దగ్గరికి వస్తే రామోజీరావు గారు కూడా రీజనల్ పార్టీ పెట్టి మారుమూల మీటింగ్ పెట్టిన నేను ఫస్ట్ పేజీ కవరేజ్ ఇస్తాను కాకపోతే దాన్ని ఎట్లా ఇందిరాగాంధీ యొక్క చారిత్రమాన్ని ఎదుర్కొంటానికి ఎట్లా ఆలోచించండి అని చెప్పారు అప్పుడు నాన్నగారు కృష్ణగారి దగ్గర రామోజీరావు గారి సపోర్ట్ అనే అప్పటి నుంచి ఉన్నది అప్పటి నుంచి రీజనల్ పార్టీకి ఆయన సపోర్ట్ ఫుల్ మొదటి నుంచి ఉంది నాన్నగారితో చెప్పిన అది రికార్డెడ్ అంటే అది ఏంటి సార్ మామూలుగా రామారావు గారి మీద అభిమానంతోనా లేదంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ మీద వ్యతిరేకత ప్లస్ రీజనల్ పార్టీ కావాలి ఎందుకంటే స్థానిక పార్టీ ఉండటం వల్ల ఈ కేంద్ర ఇందిరాగాంధీ టైంలో మరీ రువాబు కదా అక్కడ నుంచి ముద్రేస్తే ఇక్కడ సీఎం అక్కడ నుంచి ఫోన్ చేస్తే సీఎం దిగిపోతాడు మరి ఇలాంటి ఆయన వ్యతిరేకి దానివల్ల రీజనల్ పార్టీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మీరు పెట్టండి మారుమూల మీరు మీటింగ్ పెట్టినా నేను ఫ్రంట్ పేజ్ కవరేజ్ ఇస్తానని కూడా చెప్పాడు కాకపోతే దానికి ఇందిరాగాంధీని అడ్డుకుంటే అంత ఈజీ కాదు చారిస్మా ఉన్న లేడీ కనుక మన ఆడాల మధ్య మంచి పేరుంది ఆవిడని ఎట్టుకోవాలంటే కావాలంటే అప్పుడు నాన్నగారు కృష్ణని అడిగారు కృష్ణ నాకు రాజకీయాలు అంత పార్టీ పెట్టి రాజకీయాలు మనకు వద్దులే అన్నాడు ఏదో ఎంపీగా వస్తుందో కానీ మనకొద్దు పైగా కాంగ్రెస్ అభిమాని ఆయన కాంగ్రెస్ వ్యతిరేకంగా మనకు వద్దులే అనుకున్నాడు రామారావు గారి దగ్గరికి వెళ్తే రామారావు గారు అప్పుడు బ్రదర్ అప్పుడు రామారావు గారి దగ్గరికి మళ్ళీ మా మధ్యలో అప్పుడప్పుడు కలిసిన విషయపరంగా మళ్ళీ వెళ్ళింది అప్పుడు మళ్ళీ కలుస్తున్నారు కలుస్తున్నాక నాన్నగారు రామారావు గారితో అన్నగారు మనం రీజనల్ ప్రాంతీయ పార్టీ పెట్టాలి దానికి ఇలా అంతా తిరిగాము అని మొత్తం రికార్డ్స్ అన్ని చూపించి ఫ్యామిలీ బ్రహ్మాండంగా ఉన్నాయి నాన్నగారు ముందు నుంచి అంటే రాజకీయాల్లో కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నారు రామారావు ఉన్నారు అయినాక ఫ్యామిలీ చూసి బ్రదర్ ఓకే బ్రహ్మాండం బ్రదర్ కానీ మనం ఇప్పుడు ఇప్పుడు కాదు 60వ ఏట మన జాతక ప్రభావం ఉంది 60వ ఏట మనం ఉన్న రంగం నుంచి మార్పు చేయాలి 60 ఉన్న రంగంలోనే ఉంటే మనం దెబ్బతింటాం మన జాతకం అది సో 60వ ఏట మనం 60 నిండాక మనం రంగం మారుతాం అప్పుడు ఆలోచిద్దాం ఇప్పుడు కాదు బ్రదర్ ఎంతవరకు సినీ పరిశ్రమకే అప్పటివరకు అన్న అప్పటికి ఇంకా 2-3 ఏళ్ళు ఉంది ఆయన దానికి సో నాన్న వెళ్ళి కలిసి సార్ అట్లా పెండింగ్ నాన్నగారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ లోపల గుమ్మడి గారు కరెక్ట్గా 60 నిండుతూ ఉండగా ఈ రామారావు గారిని వెళ్ళి కలవమని చెప్పింది కూడా ఈ విషయంలో నా గుమ్మడి గారే గుమ్మడి గారు మారది నువ్వు మీరేమో ఈ రీజనల్ పార్టీ అని మొత్తం తిరుగుతున్నారు కదా అందరి దగ్గర కలెక్ట్ పార్టీని మామూలుగా ఈ బలపరచడానికి కానీ ఆ జనాల్లోకి తీసుకెళ్ళి అంటే రీజనల్ పార్టీగా తిరుగుతున్నారు అన్నారు కదా అది ఎన్ని సంవత్సరాలు చేసి ఉంటారు సార్ అంటే ప్లానింగ్ ప్లానింగ్ దాదాపు 5 ఇయర్స్గా మొత్తం అన్ని కలెక్షన్స్ రిపోర్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన లెటర్స్ వాళ్ళు పంపించిన సమాధానం ఆ పుస్తకాలు ఉందని రికార్డ్ చేశారు అందరూ పంపించి చేయాలని అన్ని ఎందుకంటే ఎవిడెన్సెస్ ఇప్పుడు చెప్తే ఉండాలి కదా వాళ్ళు రాసిన సదస్థితితో రాసిన ఉత్తరాలు ఉన్నప్పుడు ఎవిడెన్సెస్ కదా అట్లా ఆ బుక్ ఇస్తాను కూడా మీరు షూట్ చేద్దరు కానీ అది అయినాక గుమ్మడి గారు చెప్పారు అప్పుడు నాన్నగారు నా శైలి కలవమని రామారావు గారికి రాజకీయాల్లో రావాలనే ఉద్దేశం ఉంది ఈ మధ్యకాలంలో నువ్వు దూరంగా ఉన్న ఆయనకి మేము మాట్లాడుతూ ఉన్నాం కదా అప్పుడప్పుడు షూటింగ్లో ఆయనకి ఆ ఉద్దేశంతో నువ్వు వెళ్ళి కలువు అన్నారు నువ్వు వెళ్ళి కలువు అంటే ఆ కలువు అన్నప్పుడు నాన్నగారు కలిశారు మేడం అప్పుడు 60 అన్నారు సార్ 60 నిండేటప్పటికి మళ్ళీ రామారావు దగ్గరికి వెళ్ళటము ఆయన బ్రదర్ అని చెప్పి అప్పటి నుంచి ఆయన బిగినింగ్లో అంతా నాన్నగారు ఉన్నారు రామారావుతో ఎప్పటికీ నాన్నగారు మీటింగ్లు వాళ్ళతో మాట్లాడుతూ ఉండకుండా నాన్నప్పనేని రాజకుమారులు అందరూ అప్పుడు చిన్నపిల్లలు అన్నమాట నాన్నగారు రామకృష్ణ స్టూడియోలో రామారావుతో చర్చలు జరుగుతున్నప్పుడు అందరూ తెలుసు అందరికి వెళ్ళకి చాలామంది తెలుసు బతుకున్నారు చాలామంది నాన్నగారు ఆ బిగినింగ్ డేస్లో పార్టీ నిర్మాణానికి పార్టీ చర్చలకి నాన్నగారు ఆయన వచ్చినప్పుడల్లా రామకృష్ణ స్టూడియో నాన్నగారు వెళ్ళటం చర్చలు జరగడం ఈ స్టేజ్లో ఉండగా నాన్న ఎందుకు రాజకీయ ఆయన నుంచి బయటకు వచ్చారంటే ఎంట్రీ ఆఫ్ నాదెండ్ల భాస్కర్రావు నాన్నగారు నాదెండ్ల భాస్కర్రావు గారి ఎంట్రీని పూర్తిగా వ్యతిరేకించారు పూర్తిగా అప్పటికే నాదెండ్ల భాస్కర్రావు రామారావు కలవడం జరిగింది ఆయనకు కూడా నాన్నగారు చెప్పి మాట్లాడేటప్పుడు ఆయన కూడా కలిశాడు వీళ్ళు కలవడం రామారావు గారిని తీసుకురావడం ఆయన రావడం ఎంట్రీ ఎందుకు సార్ అంటే నాన్న ఎందుకు అంగీకరించలేదంటే నాన్నగారి పట్టుదల డిస్కషన్ బాగా జరిగింది ఏంటి పట్టుదల
కాంగ్రెస్ ఇతర పార్టీల్లో నుంచి ఉన్న వాళ్ళని తెచ్చుకోవటం వల్ల ఈ రీజనల్ ప్రాంతీయ పార్టీ అనే ఆవేశం కానీ ప్రాంతీయ పార్టీ అనే ఒక నిబద్ధత కానీ దెబ్బతింటుంది. ఎంతైనా ఆ పార్టీ వాళ్ళు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు మనం ఇలా వద్దు, కొత్త రక్తాన్ని తీసుకెళ్దాం. తమిళనాడులో కనుక అన్నాదురై ఎట్లా ఒక ప్రాంతీయ పార్టీకి పునాదులు వేశాడో ఆ పునాదులు ఆయన ఇవ్వబట్టే ఇప్పటికీ ప్రాంతీయ పార్టీనే అక్కడ ప్రమేయం. అనాదురు గారు వేసిన పునాది ఆ ప్రాంతీయ శక్తుల్ని తీసుకొచ్చి కొత్త రూపాలను తీసుకొచ్చి ద్రవిడ అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టబట్టి ఇవాళ ఆ పార్టీ జాతీయ పార్టీలో ఆ ప్రాంతీయ పార్టీ వెనకాల ఉండాలి. మన స్థానిక పార్టీ అన్నట్లు అంతే, ఇప్పటికి కూడా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఆ పార్టీలు వెనకాల ఉండాలి, తప్పితే ముందుండే ప్రశ్న లేదు. అలా వేసాడు పునాది ఆయన, అలాగే ఇక్కడ కూడా మనం పునాది వేయాలి. వీళ్ళందరినీ చేర్చుకొస్తుంటే ఆ పునాది గట్టిపడదు అని నాకర్ రామారావు గారికి అది రుచించాల. ఎందుకు రుచించలా? రామారావు గారు డబ్బు ఖర్చు పెట్టాలి, ఆయన డబ్బు ఇష్యూలు అప్పటికి రాజకీయాలు రావడానికి ముందు మొత్తం ఉన్నదంతా బిడ్డలకి పనిచేసేసి వచ్చాడు. నా వల్ల కుటుంబం ఆయన రాజకీయాలకు వెళ్ళాడు, మేము మమ్మల్ని ముంచేసాడు అని ఎవరు అనుకో. రాజకీయాల్లోకి వచ్చే ముందే అందరికి పంపగలిగారు, బిడ్డలందరికీ ఎవరెవరికి ఏం కావాలో అన్ని సెటిల్ చేసేసి వచ్చాడు, అందరికి ఇచ్చేసి వచ్చాడు. ఇప్పుడు డబ్బులు సో నాదండ భాస్కర్ రావు యాజ్ ఇన్ఫ్లుయెన్స్ రామారావు గారికి డబ్బు సంగతి మీరు వదిలేండి, అది ఎన్ని కోట్లైనా నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చేసాడు. ఆ భరోసాని ఆయన పోగొట్టుకోలేక నాన్నగారితో కూడా, నాన్నగారు బ్రదర్ మీరు మీ పని మీరు చూసుకోండి బ్రదర్, వారి పని వారు చూసుకుంటారు, మీకెందుకు వారి గురించి అన్నారు. నాన్నగారు సిద్ధాంతం దెబ్బతింటుంది, నేను ఈ సిద్ధాంతం కోసం ఈ ఏడేళ్ళుగా పోరాడాను అన్నగారు. ఇవాళ మేము లక్కీగా మా ఈ రీజనల్ పార్టీకి మా నాటలు పోరాడుతూ ఉంటే ప్రయత్నిస్తూ ఉంటే మా ప్రయత్నానికి మీరు దొరికారు, బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం అనుకున్నాం. కానీ ఈ ఆ సిద్ధాంతం కాదు, ఈ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు, వాళ్ళని వీళ్ళు చేసుకుంటాంలో పార్టీ డైల్యూట్ అవుతుంది, మళ్ళీ అదే కాంగ్రెస్ కల్చరు, అదే అలాంటి కల్చరే వస్తుంది. అప్పుడు యాస్ కూడా అది ఏది పార్టీ ఆ పార్టీకి మనకు తేడా ఉండదు, లేకపోతే మన ప్రాంతీయ పేరుకేమో ప్రాంతీయ పార్టీ ఉంటుంది, కానీ నాయకులు కాంగ్రెస్ వాళ్ళే నేషనల్ యాటిట్యూడ్ ఉండదు. ప్రాంతీయంగా ఇప్పుడు మన దేశంలో ఉన్నది అది జరగకపోతే నాన్నగారు చెప్పింది అక్షరాల సరే అది లేకపోబట్టే వీళ్ళ కాంగ్రెస్ తెలుగుదేశం రామారావు పోయినా తెలుగుదేశంలో ప్రాంతీయం ఎక్కడుంది? నా రాష్ట్రానికి కావాల్సిన పోరాటం ఎక్కడ చేసావు నువ్వు? ఎక్కడ చేశారు రామారావు? చంద్రబాబు బేసిల్లో కృష్ణా బేసిల్లో ఈ పడితే అప్పీలు ఇది కూడా ఇలా టెండర్ కూడా ఇలా నువ్వు చీఫ్ మినిస్టర్గా ఉండి ఎక్కడో ఉన్న గుజరాత్లో ఉన్న అంబాజీ వచ్చేసుకున్నాడు, అంబాజీని వచ్చేసి దాన్ని తీసుకున్నాడు. ఇవాళ మాకు లేదు మాకు రావాలి దాంట్లో ఓటర్ రావాలి నువ్వు ఇవాళ అడుగుతున్నావు కదా, నువ్వు అడుగుతున్నావు. ఆ రోజు ఇయ్యాలి కదా, నువ్వు నీకు ప్రాంతీయ తత్వం లేదు. ఆ రోజు నీకు ప్రాంతీయ తత్వం ఉంటే నా రాష్ట్రంలో పడిన బేసిడ్ మీరెవరయ్యా, మేము చూసుకుంటాం, మీరు అసలు టెండర్ లేదు గడి గుడ్డు లేదు, అవర్ స్టేట్ పార్టీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని నువ్వు వేసుకోవాల్సింది కదా. నువ్వు వెయ్యరా, ఎందుకు వేయలేదంటే అప్పుడు అంబానీ తోటి కొమ్మక్కు అమ్మకు దగ్గర ఇస్తాడు మనకెందుకు, మనం వాడు తీసుకుంటాడు మనకిచ్చే వాటా మనకి ఇస్తాడు అన్నట్టు. అది ఎక్కడ నీకు నువ్వు డొల్లర్ నీ దగ్గర ప్రాంతీయతత్వం లేకపోతే, ప్రాంతీయతత్వం ఉంటే నువ్వు ఆ పని చెయ్యు, డెఫినెట్గా పోరాడేవాడు నువ్వు, ఆల్మట్టికి వదిలేవాడు కాదు ప్రాంతీయతత్వం ఉంటే కదా. నువ్వు ప్రాంతీయతత్వం ఉంటే పోలవరం ప్రాజెక్టు 21 సంవత్సరాల క్రితం నువ్వు 9 ఏళ్ళు పిఎంగా సీఎంగా ఉన్నప్పుడు 9 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు పోలవరం నువ్వు పట్టించుకోకుండా ఉండవు. ఈ ప్రస్తుత రాజకీయాల గురించి వద్దాం సార్. ఇప్పుడు వచ్చేసేసి నాన్నగారు అక్కడ నాన్నగారికి ఈ ప్రాంతీయతత్వం మీద వాళ్ళిద్దరు డిస్ప్యూట్ వచ్చింది, నాన్నగారు బయటకు వచ్చారు. బయటకు వచ్చేసిన తర్వాత పార్టీ వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆఖరి దశలో మధ్య మధ్యలో నాదెండ్ల గారే మొత్తం నడిపేవారా సార్ అప్పుడు పార్టీని? నాదెండ్ల గారే నడపడం. చంద్రబాబు అప్పుడు ఇంకా దూకి వచ్చాడు, చంద్రబాబు దూకి వచ్చాడు, గోడ దూకి మళ్ళీ పార్టీలోకి వచ్చాడు. చంద్రబాబు ఆయన మరి రామారావు గారు కొత్త కదా, నాదెండ్ల భాస్కర్ గారు మరి రాజకీయ చాకచక్యం అసలు ఒక స్టేజ్లో నాదెండ్ల భాస్కర్ రావు రామారావు గారు తిప్పేసి గెలవగానే పార్టీ గెలవగానే కాంగ్రెస్ వాళ్ళ యొక్క దీంతో రామారావు దింపేసి సరి కూర్చుందాం అనుకున్నాడు. ఆయన ప్లాన్ చేసి అది వర్కౌట్ కాల తర్వాత అందుకని ఈ పని చేశాడు, ఆయన హాస్పిటల్లో ఉండగా చేశాడు. ఈ ఇప్పుడు అక్కడ నుంచి రామారావు గారితో దూరంగా అప్పుడప్పుడు కలుస్తున్నా నాన్నగారు. ఆఖరి రోజుల్లో పదవి పోయిన తర్వాత మధ్య మధ్యలో కలవటాలన్నా పదవి పోయిన తర్వాత డైలీ ఆయన ఆల్మోస్ట్ మరణించే రోజు ముందు రోజు దాకా కూడా డైలీ పొద్దున్నే అక్కినేని నాగేశ్వరరావు డైలీ వచ్చేవారు కదా, కొన్ని రోజులు వచ్చేవారు, కొన్ని రోజులు పొద్దునే ఆయన చిరకాల మిత్రుడు నటన ఇండస్ట్రీ సహచరి
సహచరుడు. ఆయన పొద్దునే వచ్చి ఒక అనవరంలా స్పెండ్ చేసి వెళ్ళేవాడు ఆయన మానసికది. మధ్యాహ్నం 3:30కి నాన్నగారు, 3:30 నుంచి 7 దాకా 7 ఆయన భోజనానికి వెళ్ళిపోతారు. 7 వచ్చారు డైలీ నాన్నగారికి డైలీ ఒక్క పూట. అదే మన వాళ్ళు ఉన్నారు అనే ఒక భరోసా. మళ్ళీ ఆ పాత బంధము, బాల్య మిత్రులు, ఇన్ని సంవత్సరాల జర్నీ, దాంతో అలా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాడు. ఒక మంచి అదే కదా, ఎవరో కన్నా ఆ చిరకాల మిత్రులతో మాట్లాడుకున్నాము, మనసు మాట్లాడుకుంటా ఉంటే ఆ బాధ ఆయన దుబ్ధ అని నాన్నగారితో కూడా నేను తలసారి నాన్నగారితో కూడా ఆ టైంలో వెళ్ళాను. రామారావు గారిని దగ్గరికి వెళ్ళటం నిజంగా ఒక సింహం కంట కన్నీరు, కంట కన్నీరు తిరిగితే ఎలా ఉంటుందో. నేను సింహాన్ని చూడలేదు, మానవ సింహాన్ని రామారావుని చూశాను. అంత గంభీరమైన ముఖం, మాట్లాడితే అంత గంభీరంగా మాట్లాడే రామారావు గారు కొన్ని విషయాలు మాట్లాడుతుంటే, హరి ఏమిటి బ్రదర్, ఆ తుచ్చుడు హరికృష్ణ హరికృష్ణ బ్రదర్, నా కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే కంటెమిట రక్తం గారుస్తాడు బ్రదర్, అలాంటి హరికృష్ణ సైతం నాకు దూరం చేశాడు బ్రదర్, భ్రష్టుడు వాడు, ఇంతకన్నా నమ్మక ద్రోహి ఎక్కడో చరిత్రలో విన్నాము ఔరంగజేబు అని. ఔరంగజేబు కన్నా పరాకాష్ట వీడి, ఎక్కడి వాడు, ఎక్కడెక్కడ ఎక్కడ తెగలంటాడు నాకు అని బాధపడేవాడు ఆయన. అలా నాన్నతోటి ఆ రోజుల్లో బాధపడుతూ అనేక విషయాలు ఆయన రికార్డ్ చేశాడు. ఆయన వీడియోలో, ఆయన వీడియోలో రికార్డ్ చేసి నాన్నగారితో రాయించిన క్యాసెట్ మార్కెట్లో కూడా, జామాతా దశమగ్రహం నాన్నగారు రాసింది క్యాసెట్, నాన్నగారే రాసి నాన్నగారితో కూర్చోబెట్టి రాయించుకున్నాడు ఆయన. బ్రదర్ మీరైతే కరెక్ట్గా అనే తెలిసిన, నన్ను గురించి తెలిసిన వారు, చరిత్ర తెలిసిన వారు, భాషా ప్రయోగం బాగుంటుంది, మీరు రాయాలి అంటే నాన్నగారు కూర్చొని రాశారు. తర్వాత ఫిబ్రవరిలో సింహగర్జన ప్రోగ్రామ్ పెట్టారు. ఆ సింహార్జన ప్రోగ్రామ్ ఏం మాట్లాడాలి, ఏమేమి టాపిక్స్ మాట్లాడాలి, ఏ విషయాలు అవి కూడా చర్చించారు. అవన్నీ కూడా కరెక్ట్గా అంతా రెడీ చేశారు. ఆ జనవరి మరణం జరగకపోతే ఆయన ఆ ఫిబ్రవరి 1st week పెట్టుకున్నాడు సింహగర్జన, ఆ సింహగర్జన యాత్ర జరుగుంటే, ఇఫన్ బర్డ్స్ చరిత్రలో ఉండవంత కుదరదు అనటానికి లేదు, బట్ జరుగుంటే ఆ రోజే చంద్రబాబు చాప్టర్ సమాప్తం. మళ్ళీ అన్నగారు అంతే మనగారు వచ్చేవారు. ఎందుకంటే ఆయన వెళ్ళి ఆవేశంగా ఆ కంట ఆ దుగ్ధతోటి జనాలు ఇప్పుడు మన ముందే ఊగిపోతారు. ఆయన ఆయన బాధను చూపించి ఉంటే అలాంటి వాళ్ళకి ఆయన రోజు చూస్తున్న వాళ్ళకి మా కడుపు తగిలిపోయింది. ఇంత మహానుభావుడికి ఎలా వచ్చింది వాడికి ఇంత ద్రోహం చేయబుద్ధి, పదవి కోసం. అదే మామగారు మీరు రెస్ట్ తీసుకోండి, మీరు పెద్దలకై మీరు ఉండండి, ముఖ్యమంత్రి కోసం మేము చూసుకుంటాం అని అడిగినా ఆయన ఇచ్చేవాడు. అలాగే ఇవి 6 నెలలు ఆగండి ఇచ్చేస్తామని చెప్పినా చెప్తాడు ఆయన. ఆయనకి పెద్ద ఆయన నిస్వార్థంగా వచ్చాడు.